హాయ్ గైస్, ఈరోజే ఎంగేజ్మెంట్ ఫంక్షన్. నిన్న నైట్ వీడియో చూసారు కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. నేను ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను, మీకు కంప్లీట్గా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఈ శారీకి ఈ ఇయర్ రింగ్స్తో ఇలా పేరప్ చేసి అండ్ ఈ పర్ల్స్ చైన్ ఇలా వేసుకున్నాను అనమాట సింపుల్గా. ఇది శారీ బ్యాక్గ్రౌండ్, రూమ్ అంతా మెసీ మెసీగా ఉంది, ఇంకా రెడీ చేయాలి. సో మీకు ఇట్లా చూపిస్తున్నాను. అండ్ అలాగే ఒక చేతికి ఎలాగో వాచ్ ఉంటుంది కాబట్టి ఒక చేతికి గోల్డ్ బ్యాంగిల్స్ వేసేసుకున్నాను. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఒక రెడీ స్టార్ట్. మా చిన్న అత్తయ్య గారు ఇప్పుడు ఇలా పెద్ద అబ్బాయి ఎంగేజ్మెంట్కి మేము కన్నా వచ్చాము. ఇలా మా వదిన గోల్ఫీ, నేను రమ్య, అది మా అబ్బాయి జూమేసినా గోల్డ్. ఓకే, ఇటు చూడండి, హీస్ పెళ్లి కొడుకు. ఏం షర్ట్? గ్రీన్ షర్ట్. బ్లూ షర్ట్ పెళ్లి కొడుకు తమ్ముడు. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇదన్నమాట. యాక్చువల్గా మేము వెళ్ళేసరికి నైట్ 11 అయిపోయింది కదా. ఫంక్షన్ హాల్ దగ్గరే రూమ్స్ అవి ముందే బుక్ చేసి ఉంచారనమాట అనుష వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. మేము ఇంకా రూమ్స్లో నైట్ ఇంకా ఫుడ్ అది బయట తినేసాం కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకొని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయాం. ఫంక్షన్ హాల్ దగ్గరే కాబట్టి ఒక 5 మినిట్స్ మాట జర్నీ అంతే, అక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే అత్తయ్య ముందే మండపేటలో ఫ్రూట్స్, ఫ్లవర్స్, స్వీట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు. ఇలాగా డెకరేషన్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా డెకరేషన్ అవి చేశారు. అవి ఏంటంటే కార్లో తీసుకొచ్చు, మాతో పాటే తీసుకొచ్చాం అనమాట. చాలా కేర్ఫుల్గా అత్తయ్య డ్రైవర్కి చెప్తానే ఉందన్నమాట, కొంచెం స్లోగా తీసుకెళ్ళండి, అవన్నీ ప్యాకింగ్ పాడవకూడదు అని చెప్పి. అట్ లాస్ట్ మేము ఎలా అయితే అసలు ఒక్కటి కూడా ప్యాకింగ్ అయితే మాత్రం పాడవలేదు. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, అన్నీ కూడా అలాగే బాగున్నాయి. ఫ్రూట్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మేము అనుషాకి ఇవ్వడానికి తీసుకొచ్చామన్నమాట ఎంగేజ్మెంట్కి. నడండి. డిక్కీలో ప్లేస్ సరిపోదని ఇలా తక్కువ ఐటమ్సే తీసుకొచ్చారు మా అత్తయ్య. ఇన్ కేస్ ఇంకా ప్లేస్ ఉంటే కనుక ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ తీసుకొద్దరు. అత్తయ్యకి ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట, ప్రతిదీ కూడా ఇలా డీటెయిల్డ్గా డెకరేషన్, ప్యాకింగ్ అవన్నీ చేపిస్తారు. ఏముందిలే, స్వీట్సే కదా బాక్స్లో పెట్టేసి ఇచ్చేయచ్చు, ఫ్రూట్సే కదా అలా ఇచ్చేద్దాం అని అనుకోరు. తనకి ఏంటంటే ప్రతిదీ కూడా ప్రెజెంటేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండాలన్నమాట. సో తాన్ని వెళ్ళి దగ్గరుండి తనకు నచ్చినట్టు ప్యాకింగ్ చేయించారు. ఇదేంటంటే ఫంక్షన్ హాల్ అనమాట, ముందే డెకరేషన్ అవి చేసి ఉంచేశారు. ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు మమ్మీ అండ్ పెళ్లి కొడుకు మమ్మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇంచుమించు ఇద్దరు సేమ్ బ్లూ కలర్ శారీసే కట్టుకున్నారు. ఇంకా మేము రెడీ అయిపోయాం కదా, మేము కొంచెం ఫొటోస్ అవి తీసుకుంటాం కదా, దానికోసం ఇలా ఫొటోస్ తీసుకుంటున్నాం. ఇంకా ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే మేము తీసుకొచ్చినవన్నీ కూడా పక్కన అలా పెట్టాము, పూజది అయిపోయిగా ఇద్దామని చెప్పేసి. ప్లేట్స్ తీసుకొని ఇక్కడ శారీ, వస్తువులు, పూలు, పళ్ళు, జాకెట్ ముక్కలు అన్నీ పెట్టేసి రెడీగా ఉంచామన్నమాట. అత్త ఒకసారి పెట్టి ఫోటో అంటే
హాయ్ గాయ్స్, ఈరోజు మీ అందరితో కూడా నేను ఒక మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్ అనేది షేర్ చేసుకుంటాను. స్కిన్ కేర్లో మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి, మాయిశ్చరైజర్. సో మన ఫేస్కి ఎప్పుడు కూడా మనం బెస్ట్ మాయిశ్చరైజర్ అనేది ఇవ్వాలన్నమాట. ఈరోజు మీ అందరితో కూడా నేను మంచి మాయిశ్చరైజర్ అనేది షేర్ చేసుకుంటాను. అదేంటంటే మమాయర్త్ నుంచి ఆక్వా గ్లో జెల్ ఫేస్ మాయిశ్చరైజర్. ఇది మనకి మెయిన్గా 72 అవర్స్ హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీని టెక్స్చర్ ఎలా ఉందో చూద్దాం. మాయిశ్చరైజర్లో మెయిన్గా 3 ఇంగ్రీడియంట్ వచ్చేసి హిమాలయన్ థర్మల్ వాటర్. ఇదేంటంటే మన స్కిన్కి హెల్తీగా అండ్ అలాగే యూత్ఫుల్ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ హైరోక్లోనిక్ యాసిడ్, మీ అందరికీ తెలిసిందే, స్కిన్ని హైడ్రేటెడ్ అండ్ అలాగే ఫ్రెష్ లుకింగ్గా ఉంచుతుంది. అలోవెరా, రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ స్మూత్ ద స్కిన్. ఇవన్నీ చేసి మన స్కిన్కి 72 అవర్స్ హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే మమాయర్త్ అన్నీ కూడా ఇండియన్ బ్రాండ్. మమాయర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్. ద రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దాన్ ద యూస్. అండ్ అలాగే 2025 లోపు మమాయర్త్ వాళ్ళు 1 మిలియన్ ట్రీ ప్లాన్ చేయాలనేది వాళ్ళ ఎయిమ్ అనమాట. మనం ఏదైనా ప్రొడక్ట్స్ మమాయర్త్లో కనుక పర్చేస్ చేస్తే వాళ్ళు మన పేరు మీద ఒక ట్రీ అనేది ప్లాన్ చేస్తారు. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మమాయర్త్ అఫీషియల్ యాప్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద నా పిఆర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అది కనుక యూస్ చేస్తే మీకు 20% ఆఫ్ అనేది వస్తుంది. మమాయర్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్రూయల్టీ ఫ్రీ, టాక్సిన్ ఫ్రీ. అండ్ ఈ ప్రొడక్ట్స్ కూడా మీకు అమెజాన్, నైకా, మమాయర్త్ అండ్ అఫీషియల్ యాప్ అండ్ అఫీషియల్ వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. సో చూసారు కదా, ఒక మంచి యూస్ఫుల్ ప్రొడక్ట్ అనేది నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే పూజాది అయిపోయిన తర్వాత మేము తెచ్చిన వస్తువులు జీరా అవి అత్తయ్య మా ఇద్దరు కలిసి అనుషకి పెట్టేశారు. అండ్ అలాగే అబ్బాయికి కూడా వాళ్ళు పెడతారు కదా. ఇక్కడ అనుష వాళ్ళ ఏంటంటే మేనమామ అండ్ వాళ్ళ అత్త ఇద్దరు పెడుతున్నారు పెళ్ళి కొడుకుకి. యాక్చువల్గా ఏంటంటే మనం తీసిన డ్రెస్సెస్ వాళ్ళకి నచ్చుతాయో లేదో, వాళ్ళకి నచ్చినవి కట్టుకుంటే వాళ్ళకు బాగుంటుంది కదా అని చెప్పేసి వాళ్ళేమో పెళ్లి కొడుకుని నీకు నచ్చిన డ్రెస్ నువ్వు తీసుకో అని చెప్పారు. మేము కూడా సేమ్ అలాగే అనుషాకి నీకు నచ్చిన కలర్ శారీ అది నువ్వు తీసేసుకో అని మేము చెప్పాం. సో ఏంటంటే ఇద్దరు కూడా వాళ్ళకి వాళ్ళకి నచ్చిన డ్రెస్సెస్ తీసుకొని స్టిచ్చింగ్ అది చేయించుకొని మాకు అక్కడ ఇచ్చారనమాట. సో మేము పెట్టేలాగా మనం సెలెక్ట్ చేసింది వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలియదు కదా, వాళ్ళనే తీసుకోమంటే వాళ్ళకి నచ్చినవి తీసుకుంటారు. అలాగా అక్కడ పెడితే వాళ్ళకి ఆ డ్రెస్ అవి మార్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఎలాగో డ్రెస్ చేంజ్ చేసేసుకుంటారు ఫొటోస్ కోసం అని చెప్పి వాళ్ళు స్టిల్స్ అవి తీసుకుంటున్నారు. ఇంకో పక్క మేమేంటంటే తాంబూలం అది పెట్టేసి ఇస్తున్నాం అనమాట. అంటే మేము మగపల్లి వాళ్ళం కదా, ఆడపిల్ల వాళ్ళకి తాంబూలం అది ఇవ్వాలన్నమాట ఫంక్షన్ అయిపోయాక. సో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని పేర్స్ ఉన్నారో మేము లెక్క పెట్టుకొని అన్ని తాంబూలాలు అవి రెడీ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇద్దరికి కూడా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, ఇప్పుడు డ్రెస్ అవి మార్చుకున్న తర్వాత రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఇవి చూసినట్టయితే ఇవి మట శారీస్. మీకు ఆల్రెడీ సూట్ అనేది నేను ముందు వీడియోలో చూపించాను. ఇదేంటంటే అనుష శారీ అనమాట. కెమెరాలో కన్నా బయట అయితే మాత్రం నిజంగా శారీ కలర్ అనేది చాలా బాగా పడింది. ఇక్కడ మా అందరితో కూడా ఒక చిన్న ఫోటోషూట్ అనేది జరుగుతుంది. ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయి ఇంకా నిశ్చితార్థాలకి తాంబూలాలు మార్చుకోవడం అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఏమో ముహూర్తం ఫాలో అవ్వాలి, దండలు అవి మార్చుకొని డ్రింక్స్ పెట్టుకోండి అంటారు. ఫొటోస్ తీసేవాళ్ళు ఏమో సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క స్టిల్ ఇలా తిరగండి అలా తిరగండి అంటారు. మరి ఏం చేస్తాం చెప్పండి, ఫొటోస్ ఇంపార్టెంటే, మనకి మెయిన్గా గుర్తుండిపోయేది అదే. ఇక్కడేమో పెద్దవాళ్ళకి టైం ఇంపార్టెంటే, వాళ్ళు అలానే చెప్తారు 3-4 ఫొటోస్ తీస్తారు, ఇక్కడేమో టైం అయిపోతుంది, మీరు ఫస్ట్ మీరు పెట్టేసుకోండి తర్వాత ఫోటోకి స్టిల్ ఇవ్వండి అని చెప్తున్నారు అనమాట అనుష వాళ్ళ తాతయ్య గారు.
ఫైనల్గా రింగ్స్ అవి మార్చేసుకున్నారు. ఫంక్షన్ అనేది సింపుల్గా నీట్గా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఏంటంటే మేము తీసుకెళ్ళిన ఫ్రూట్స్ స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, మేము ఒక్కొక్కటి అనుషాకి తీసుకెళ్ళి ఇస్తున్నాం అన్నమాట. ఇవి మేము తనకి ఇస్తే తను వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి వాళ్ళ వాళ్ళ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ వాళ్ళకి అని పంచుకుంటారనమాట ఈ స్వీట్స్ అన్నీ కూడా. ఇక్కడ మెయిన్గా మీకు ఈ పటికీ బెల్లం గురించి చెప్పాలి. 5 kg పటికీ బెల్లం అనమాట మా గౌతమి చాలాసేపు అలా పట్టుకుంది. చాలా బరువుగా కూడా ఉంది చెప్పాలంటే అది. లాస్ట్కి మేము అవన్నీ తీసుకెళ్ళి అనుష చేతిలో అయితే పెట్టేశాము. ఇంకా వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఫైనల్గా ఫంక్షన్ అయితే నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం మేము వెళ్ళిన వాళ్ళు అందరం కూడా ఫ్యామిలీ ఫోటో అవి తీయించుకుంటున్నాం. ఇక్కడ లాస్ట్లో ఫొటోస్ అన్నీ అయిపోయిన తర్వాత అనుష వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మంచి కేక్ అయితే తీసుకొచ్చారు కటింగ్కి. వాళ్ళు నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట ఫైనల్గా. ఇది అయిపోయిన తర్వాత మేము లంచ్ అది చేసి ఆ హోటల్ రూమ్స్కి వెళ్ళి మా శారీస్ అవి మార్చుకొని ఇంకా నెక్స్ట్ ఏంటంటే రిటర్న్ రాజమండ్రికి స్టార్ట్ అయిపోయాం. మేము రాజమండ్రి రీచ్ అయ్యేసరికి నైట్ 12:31 అలాగే అయ్యింది అనమాట. సో వెళ్ళడం, నైట్ పడుకోవడం, నెక్స్ట్ డే మార్నింగ్ సండే ఫంక్షన్ చూసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ రిటర్న్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా రాజమండ్రి వచ్చేసాం. అన్నీ 1 or 2 days అట్లా జరిగిపోయింది అనమాట. కానీ ప్రతిదీ కూడా చాలా నీట్గా చాలా వండర్ఫుల్గా జరిగింది మా మరిది గారి ఎంగేజ్మెంట్ అనేది. కమింగ్ బ్లాగ్స్లో మీకు మ్యారేజ్ అవి కూడా నేను షేర్ చేసుకుంటాను. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.